బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నేడు మరి ఈఏపీ సెట్ 2024 అంటే ఏపీ ఎంసెట్ కు సంబంధించినటువంటి తుది కౌన్సిలింగ్ అనేది జరగబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ సెట్ 2024 అడ్మిషన్లకు సంబంధించి ఎంపీసీ విభాగం అభ్యర్థులకు తుది దశ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీని ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలి దశ వెబ్ కౌన్సిలింగ్ లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీ సెట్ అడ్మిషన్ కన్వీనర్ సోమవారం జారీ చేశారు. ఈ నెల 25 వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవచ్చని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ జగన్నాథపురం ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం సమన్వయకర్త ప్రిన్సిపల్ జనార్దన్ రావు తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సంప్రదించాలని లేదా హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి. అభ్యర్థులు మొదట https://sets.apsch.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి అడ్మిషన్స్ పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన ఫామ్ లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అందులో అడిగిన సమాచారం క్షుణ్ణంగా నింపి సబ్మిట్ చేయాలి. అనంతరం 10 ఇంటర్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ, టీసీ, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డ్, రేషన్ కార్డ్, హాల్ టికెట్లను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కుల ధృవీకరణ పత్రం ఉన్న వారికి 2022 నుంచి 10% రిజర్వేషన్ ను ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ ఈ నెల 23 నుంచి 25 వరకు, అప్లోడెడ్ ధృవపత్రాల పరిశీలన ఈ నెల 26 వరకు, వెబ్ ఆప్షన్లు నమోదు ఈ నెల 24 నుంచి 26 వరకు, ఆప్షన్లు మార్పు ఈ నెల 27, సీట్ల కేటాయింపు ఈ నెల 30, సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలల్లో రిపోర్టింగ్ ఈ నెల 31 నుంచి ఆగస్టు 3 వరకు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సినవి ర్యాంక్ కార్డ్, మార్కుల జాబితా, హాల్ టికెట్, పుట్టినరోజు, టీసీ, స్టడీ ధృవపత్రం, ఈడబ్ల్యూఎస్, నివాస కుల ధృవీకరణ, ఆదాయ స్థానికత ధృవపత్రాలను విద్యార్థులు సిద్ధం చేసుకోవాలి. మొదటి దశ వెబ్ కౌన్సిలింగ్ కు హాజరు కాని అభ్యర్థులు మాత్రమే షెడ్యూల్లో పేర్కొన్నవన్నీ చేయాలి. ఆ విధంగా కాకుండా తొలి దశలో సీట్ పొంది తుది దశకు కూడా ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు కేవలం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటే సరిపోతుంది. తొలి దశలో పొందిన సీటు తుది దశలో సంబంధిత విద్యార్థికి సీటు కేటాయింపు జరిగిన వెంటనే రద్దవుతుంది. కాబట్టి మరి ఏపీ ఎంసెట్ లేదా ఏపీ సెట్ 2024 తుది దశ కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ పునరుద్ధరణకు ఎటువంటి ప్రతిపాదన లేదు అంటూ స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సమాచారాన్ని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఒక ప్రశ్న కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీలు 92,365. దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలలో 92,365 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 మార్చి 31 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 6,653, నవోదయ విద్యాలయాల్లో 4,675 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 56,783, నవోదయ విద్యాలయాల్లో 24,254 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెంట్రల్ యూనివర్సిటీలలో 2,648 టీచింగ్, 4,340 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ. సెంట్రల్ యూనివర్సిటీలో 2,648 టీచింగ్, 4,340 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజ్దూర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 ఏప్రిల్ 1 నాటికి ఎస్సీ 736, ఎస్టీ 466, ఓబీసీ 1,446, మొత్తం 2,648 రిజర్వ్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 2024 ఏప్రిల్ 1 నాటికి ఎస్సీ 1,466, ఎస్టీ 914, ఓబీసీ 1,960, మొత్తం 4,340 రిజర్వ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
మరి కేంద్రంలో చాలా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఖాళీల వివరాలు అయితే తెలిపారు గానీ ఈ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలు అయితే తెలియజేయలేదు. ఇక వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించాలనే వినతిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. ఇక బీహార్ కు ప్రత్యేక హోదా కుదరదు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి బీహార్ కు ప్రత్యేక హోదా రాదు అంటే ఏపీకి కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రణాళిక సహాయం కోసం ప్రత్యేక హోదా గతంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తో కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేశారని తెలిపారు. కొండలు, కష్టతరమైన భూభాగం, తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభాలో గణనీయమైన వాటా, పొరుగు సేవలతో సరిహద్దు రాష్ట్రాలు, ఆర్థిక అవస్థాపన వెనుకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణత వంటి 5 అంశాలు ఆధారంగా ప్రత్యేక హోదా ఇస్తారని తెలిపారు. రాష్ట్రాల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం బీహార్ అభ్యర్థులను ఇంటర్ మినిస్ట్రీరియల్ గ్రూప్ పరిగణించిందని, ఇది 2012 మార్చి 30 తన నివేదికను సమర్పించిందని తెలిపారు. బీహార్ కు ప్రత్యేక హోదా అంశమే లేదని అన్నారు. ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా ఆంధ్రప్రదేశ్ లో 3 డైట్లు, రాష్ట్రంలో 3 జిల్లా విద్యా శిక్షణ సంస్థలు డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి కింద ఉపాధ్యాయ విద్యా బలోపేతానికి రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 125 డైట్లకు కేంద్రం నిధులు ఇవ్వగా మన రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు సంబంధించినటువంటి డైట్లు ఎంపికయ్యాయి. ఇక ఇడుపులపాయ IIITలో ప్రవేశాలు ప్రారంభం. తొలి రోజు 425 విద్యార్థులకు అవకాశం. ఇడుపులపాయ IIITలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 6 కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలతో వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు హాజరయ్యారు అంటూ ఇక్కడ చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇరుపులపాయ IIITలోని కేంద్ర గ్రంథాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సోమవారం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్ఆర్, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల విద్యార్థులు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలం మర్రిమాల్కూలపల్లెకు చెందిన రాష్ట్ర స్థాయి 2 ర్యాంక్ సాధించిన మహేష్ బాబుకు డైరెక్టర్ తొలి ప్రవేశ పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి రోజు 515 విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 425 వచ్చారని, 90 గైహాజరయ్యారని అన్నారు. మంగళవారం కూడా ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఒంగోలు IIITలో బుధ గురువారాల్లో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ప్రవేశాలకు హాజరు కాని విద్యార్థులు తిరిగి ప్రవేశాలు పొందేందుకు మరోసారి అవకాశం కల్పిస్తామని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు విశ్వవిద్యాలయానికి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ రవికుమార్, అకాడమిక్ డీన్ రత్నకుమారి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక నీట్ పరీక్షపై మొదలైన సుప్రీం విచారణ అంటూ చూస్తూ ఉన్నాం. ఓ ప్రశ్నకు సమాధానం కోరుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ కు ఆదేశం, తదుపరి విచారణ నేటికి వాయిదా. నీట్ యూజీ 2024 ప్రశ్న పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్ యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్ లిస్ట్ మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన 3 నిపుణులను ఏర్పాటు చేసి ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు దానిపై సమాధానం సమర్పించాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్తివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం May 4 ముందే పేపర్ లీక్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బీహార్ పోలీసులు దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ రూమ్ నుంచే ప్రశ్న పత్రం బయటకు వచ్చిందా అని ప్రశ్నించింది. పిటిషనర్ల పక్షాన న్యాయవాది నరేందర్ హుడా తన వాదన వినిపిస్తూ పేపర్ లీక్ May 4 కంటే ముందే చోటు చేసుకుందని, 161 వాంగ్మూలాలు బలంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. May 3 లేదా అంతకంటే ముందే పేపర్ బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇదేదో 5 నుంచి 10 విద్యార్థుల కోసం చేసిన లీకేజీ కాదని హుడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఓ గ్యాంగ్ ఎప్పటి నుంచో ఈ పని చేస్తోందని పేర్కొన్నారు. సంజీవ్, ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్ట్ కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక గత విద్యా సంవత్సరంలో MEO 2 పోస్టులను అనే వాటిని నియమించడం జరిగింది. మరి ఆ పోస్టు ఉన్నట్టా లేనట్టా అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. MEO 2 పోస్టుల కొనసాగింపుపై సందిగ్ధత.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన MEO2 పోస్టులను రద్దు చేస్తారా లేక కొనసాగిస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి జిల్లాల్లోని 42 మండలాలతో పాటు విజయవాడ రూరల్లోని ప్రాంతాలను కలుపుకుని గతేడాది అక్టోబర్లో మొత్తం 53 మంది MEO2లుగా నియమించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు MEO2లుగా అవకాశం కల్పించారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ పోస్టులను ఆయా మండలాల్లో భర్తీ చేశారు. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసే సీనియర్ ప్రధానోపాధ్యాయులను MEO2లుగా పదోన్నతులు ఇచ్చారు. కానీ MEO1ల మాదిరిగా అధికారాలు మాత్రం ఇవ్వలేదు. దీంతో వారు ఏ పని చేయడానికి వీల్లేకుండా పరిస్థితి మారింది. పోస్టులైనా తీసేయాలని లేదా ఇద్దరికి సమాన పని కేటాయించాలనే డిమాండ్ వస్తోంది. MEO1లకు పూర్తి స్థాయి అధికారాలు, MEO2లకు నామమాత్రపు విధులు. ఇద్దరికి సమానంగా అధికారాలు ఇవ్వాలని డిమాండ్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇద్దరికి సమానంగా అధికారాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడాన్ని. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this.